కేతిరెడ్డి లాగా మీరు అందరి దృష్టిని ఆకర్షించాలి, ఇది చేయాలి అంటే కేతిరెడ్డిని తిడితే రాదు. కేతిరెడ్డి లాగా పని చేసి మీరు అది మర్చిపోయిన కారణం, కేతిరెడ్డి లాగా పని చేస్తారు. సూర్యుడు అన్నటి వరకు నాకు బాగా గుర్తు, ఇక్కడ వాళ్ళ కార్యకర్తలది ఒక ఎలక్షన్ల ముందర ఒక నెల ముందర ఒక మీటింగ్ పెట్టుకొని నేను ఎమ్మెల్యే అయిపోతానే 15 రోజులు నెల 6 నెలలో టైం ఇస్తా, మీరు ఇష్టం ఏమైనా చేసుకోండి, తీసుకోండి, చంపుకోండి అంటారు. వీడేదో పెద్ద పుడింగ్ అనుకున్నాం. నేను ముదుగుపులో చెప్పిన, లే నీకు దొమ్ము ఉంటే మా వాళ్ళని టచ్ చేసి బౌండరీ దాటిపోరా, మా పొలిమేర దాటిపోరా అన్న. ఇంకేదో చేస్తాడు అనుకుంటే 30 రోజులకే పొలిమేరలు కాదు రాష్ట్రాలు మారిపోయి నాగాలాండ్ పోయినాడు చెప్ప. నాగాలాండ్ పోయినాడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు. అంటే ఈ 2-3 నెలల్లో చాలా మంది ఎగలాడుతున్నాడు. ఎవరు అంటున్నారు ఈ ఒక ఈ 3 నెలల్లో నా దగ్గరికి ఇంతమంది కౌన్సిలర్లు, ఇంతమంది కౌన్సిలర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఎంతోమంది పోయినారు, ఎంతోమంది వస్తున్నారు. దానిలో కాదు, ఎవడు అధికారం లేని ఉన్నప్పుడు మన ప్రజలకి ఎంత మేలు చేశాము అనేది లెక్క. ఆ లెక్కాసారాల ప్రకారం మేము ప్రతి ఇంటికి కూడా ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగింది, ప్రతి ఇంటికి కూడా మా దగ్గర లెక్కాసారాలతో సహా చూపించుకుంటుంది. ఒక్కో ఇంటికి 10 లక్షలు 20 లక్షలు ఇప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించండి, గతంలో ధర్మవరం ఎలా ఉండేది, ఇప్పుడు ధర్మవరంలో ఉన్న పరిస్థితి లేదు. కేవలం సందు సందులలో కూడా రోడ్లు కానీ కాలువలు కానీ ఎప్పుడు లేని విధంగా నిధులు కేటాయించి తీసుకొని రావడం జరిగింది. ఒక నాకు తెలిసి ఎప్పుడు చెప్తూనే ఉంటా, పెద్ద రోడ్డు ఒకటి మెయిన్ రోడ్డు ఒకటి మిగిలిపోయింది, అదొకటి ఏపీఎల్ ఈ నెలాఖరికల్లా ఆ రోడ్డు కూడా పని కూడా పూర్తి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుని, ఎందుకంటే చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ రోడ్డు. వర్షాకాలం అయిపోతానని చేద్దామనుకున్నాం, అది అట్లే డిలే అయిపోతా పోయే సందర్భం. మీ అందరినీ కోరుకునేది అంటే మగ్గాల వాళ్ళకి సంబంధించి కూడా 600 రూపాయలు నేను తెప్పిస్తే చంద్రబాబు 1000 రూపాయలు చేశారు. ఎన్నిసార్లు ధర్నాలు చేయించినాం? ఒక 6-7 సార్లు ధర్నాలు చేసినాం. 6-7 సార్లు ధర్నా చేస్తే ఇప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించుకొని వచ్చి ఇక్కడ 24,000 రూపాయలని అనౌన్స్ చేసి ప్రతి సంవత్సరం ఇప్పుడు దగ్గర దగ్గర 124,000 రూపాయలు మగ్గాల వాళ్ళకి అమ్ముకోండి. దీంట్లో ప్రకాష్ చెప్తానో, అంజీ చెప్తానో, శ్రీరాజ్ చెప్తానో, నారాయణ రెడ్డి చెప్తా, వీళ్ళు చెప్తే కాదు, ఇంట్లో మగ్గం ఉంటే చాలు మేము డబ్బులు ఇచ్చు. నీకు ఇల్లు లేదా, అర్హతను బట్టి మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయడం ఎవడు చేశాడు? నేను అందుకే అంటూ ఉంటాను, మీ పిల్లలకు స్కూల్కి లేదా, ఆ స్కూల్ ఏ విధంగా ఉన్నాయి చూసుకోండి. ఈరోజు జరిగే ప్రతి అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, మనమందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి కాలంలో ఏం చేశారు అని చెప్పి ఈరోజు బయటికి పోయినాడు కొద్ది 10 రూపాయలు ఎక్కువ సంపాదించి ఉండొచ్చు, ఎగలాడుతుండొచ్చు, కానీ మళ్ళీ వాడు మన కనపడతాడా, మన సమస్యలు తీర్చగలుగుతాడా లేదా అని కూడా మనమందరం కూడా ఆలోచించి అడుగులు వేయాల్సిన ధర్మం. ప్రతి సందర్భంలోనూ కూడా ఇది నా ధర్మవరం, నా ధర్మవరానికి మంచి జరగాలి, ఆ మంచిని 10 మందికి పార్టీలకు అతీతంగా జరగాలి అని. ఇదే సూర్య ఉన్నాడు 2 నెలలుగా 28 రోజులకే అందరిని విడిచిపెట్టిపోయినాడు, వాళ్ళ నాయకుల్ని క్యాడర్లు ఇదంతా. మన ఏడ చూసా 100 మెజార్టీ 100 మెజార్టీ అని చెప్పేసి ఉండేదే 102,000 ఇండ్లు రా నాయన. నీ హెచ్చులు ఇంకా మానుకోలే, పొద్దున్న నుంచి మోడీ అనుసారి ఇప్పుడు సిగ్గన్నా ఉందా, నువ్వు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీని పోగొడతా, ఇంకో పార్టీలో చేరుతా, చేరు. మొన్న ఎప్పుడో శ్రీరామ్ పెట్టినాడు, శ్రీరామ్ పెట్టి 100 కోట్లు ఇచ్చాడు అన్నావంటే చెప్తా కొడతా అన్నాడు. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే 100 కోట్లు ఇస్తాను అన్నమాట కదా, చెప్తూ కొడతాను, ఎట్లా వస్తాము అని చెప్పి చెప్తాను. దానికి మాట్లాడలే,
డబ్బులు ఉంటే యాడికి పడితే అడిగి, ఇంకోటి ఎవడో వీడే సూట్ కేసు సర్దుకొని వచ్చినాను, ఎరా మీరంతా నా డ్రాయర్లు బనియన్లు సర్దుతా అంటారా ఇళ్ళలో, నేను ఎన్ని బట్టలు పట్టుకు వచ్చినానని. మీరేమన్నా నా కట్రాయలు బనియన్లు ఇవన్నీ కూడా సర్దుతా అంటారా రోజు, నేను యాడికి పోతానా. నేను ఈ గొట్టంగాళ్ళు వీళ్ళు మాట్లాడే ముందే మా నాయన ఇప్పటికప్పటికి రెండుసార్లు ఇక్కడికి పోటీ చేసినాడు. ఒకసారి ఎమ్మెల్యే ఈడు ఒక మండలంలో పామిడి అనే మండలంలో ఈ సూరిగాడు ఒక మండలానికి దివాకర్ రెడ్డి తరఫున ఇన్ఛార్జ్ తీసుకోండి పామిడి అనే మండలంలో. అప్పటికి మా నాయన ఎమ్మెల్యే అయిపోయి రెండోసారి పోటీ చేస్తాడు. ఈడు నాకు చెప్తాడు ఎక్కడికైనా కానీ గౌరవం ఆడకంటే ఆడికి, ఇద్దరు కూతలిని ఇంకా కొంతమంది చెంచగలు మాట్లాడతారు, ఇంకా తన్నాలు నిండం తప్ప వీళ్ళకి ఇంకో యోగమే ఉంటాయి. జీతాలు తీసుకోవడం మాట్లాడడం తన్నాలు నిండా. ఈసారి ఆడికీళ్ళు ఉంటాడు మనిషి ఆడజెక్కలు ఆడ చెప్తాం అందరికీ కూడా, దాంట్లో ములాజేం లేదు. ఇవన్నీ చూసి అవన్నీ చూసుకొనే వీడికి ఇంత దూరం రాజకీయాల్లో కూడా రావడం లేదు. మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎవరు ఈ ఊర్లో మంచి చేశారు, ఎవరి వల్ల ఈ ధర్మవరంలో తాగే నీళ్ళు కావచ్చు, ఇంట్లో ఇది కావచ్చు, మగ్గం కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, ఏది ఏది పెట్టుకో పలాందని చెప్పి పెట్టు. మనం ప్రతిదీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. ముఖ్యంగా నేను దగ్గర 17 సంవత్సరాలుగా రాజకీయాలు చేశాను, మా నాన్నతో పాటు మొత్తం చూసుకుంటే 30 ఏళ్ళుగా రాజకీయాల్లో. ఏ రోజు కూడా దౌర్జన్యమో లేకుంటే ఇంకొన్ని బెదిరించేదే కాకుండా ఇక్కడ వారి యొక్క నమ్మకం ద్వారానే ఓట్లు సంపాదించాలనే ఒక ఆలోచనతో పోతుంది. ఆ విధంగా ఆలోచనతో పోయి 10 ఓట్లు సంపాదించుకోవాలని. ఎందుకంటే నా బాగుర్తు మా నాన్న ఫస్ట్ టైం గెలిచినప్పుడు ఇక్కడ మాకు వచ్చిన ఓట్లు ధర్మవరం పట్టణంలో 9,000 ఓట్లు, నేను గెలిచినప్పుడు 2009లో నాకు వచ్చిన ఓట్లు 19,000 ఓట్లు, నేను ఓడిపోయినప్పుడు 2014లో నాకు వచ్చిన ఓట్లు 38,000 ఓట్లు, నేను మళ్ళీ 2019లో గెలిచినప్పుడు నాకు వచ్చిన ఓట్లు దగ్గర 48,000 ఓట్లు. అంటే ప్రతిసారి కూడా నా ఓటింగ్ శాతాన్ని నేను పెంచుకునే ఒక ప్రయత్నమే చేస్తున్నాను. అది గెలుపోవడంతో సంబంధం లేకుండా నేను అంతమందిని యొక్క మన్ననలు పొందించే అంతమంది యొక్క ఆశీర్వాదం కావాలి అని చెప్పేసి, భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆలోచన విధానంతో ముందుకు పోతానని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా సాదర స్వాగతం చెప్తున్నాను. దాసర్ రంగయ్య మీలాంటి వాళ్ళు కూడా చాలామంది మీ స్నేహితులు మిత్రులు కూడా చెప్పండి, వివరించండి చంద్రబాబు టైంలో ఏం చేశాడు దీంట్లో, అవన్నీ వదిలే కేతిరెడ్డి హయాం ఎలా జరిగింది అనేది అన్నా వివరించండి. కేతిరెడ్డి వచ్చిన తర్వాత మన ఊరు స్వరూపాలు నా తెలిసి తెలుగుదేశం పీరియడ్లో కళాజ్యోతి సెంటర్ దాటి ముందుకు పోయేవాళ్ళు కాదు, అప్పుడు ఉన్నవాడు శేక్షానో ఈక్షానో ఎవరో బెదిరిస్తారని చెప్పేసి, ఇటువైపు చూస్తే సాయిబాబు గుడి దాటిపోయేవాళ్ళు కాదు. ఈరోజు ఏ విధంగా ఊరు పెరుగుతాను, ఏ విధంగా రాజేంద్ర నగర్లో పోతే ఎప్పుడెవుడికి పడతాయో తన్నాలు తెలియదు, కనుక్కోండి రాజేంద్ర నగర్లో ఎవడికెప్పుడు తన్నలు పడతాయో తెలియదు, ఆ రోజు పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది. ఈరోజు అందరూ స్వతంత్రులయ్యి అందరూ కూడా బాగున్నారు కాబట్టి మీలాంటి వారు మీకు సంబంధించిన ఫ్రెండ్స్కి కానీ వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పు నువ్వు వేసినావు చదువు. ఈరోజు పాలించినటువంటి శివాలయానికి చెందినటువంటి దాసరి రంగయ్య, దాసరి వెన్నుకొమ్మ లాస్ట్ లో చూద్దాం దా పూజారి ఏ భావానికి ఏ మరి
అల్లుడు హరీష్ నాగభూషణ్